हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल गोमेट्स निस तेलुगु व्लॉग्स। अंदर बागुन्नारा? नेनु कूडा चाला बागुन्नानु। ఇప్పుడు ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ నుంచి మనకు ఒక సూపర్ గుడ్ న్యూస్ ఉందండి. అదేంటంటే, ఇంతకుముందు కొందరు అడిగారు కదా, మీరు స్కిల్డ్ జాబ్స్ గురించే చెప్తున్నారు, అన్స్కిల్డ్ జాబ్స్ గురించి కూడా చెప్పమని. ఈరోజు మనం చేయబోయే వీడియో స్కిల్డ్ అండ్ అన్స్కిల్డ్ వర్కర్స్ కూడా ఇద్దరికి కూడా సూట్ అయ్యే ఒక వీసా స్పాన్సర్షిప్ పాత్వే అన్నమాట. ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ మనకు చాలా గుడ్ న్యూస్ అనే చెప్పలేదు. యాక్చువల్లీ ఏంటంటే, మనం ఆస్ట్రేలియాకి రీలొకేట్ అయినందుకు, అంటే ఈ పాత్వే మీద వెళ్ళినందుకు వాళ్ళు $10,000 కూడా ఇస్తున్నారన్నమాట. సో ఇది నిజంగా గుడ్ న్యూస్ అండి. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇన్ డెప్త్ గా తెలుసుకుందాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అందరికీ ఒక నోట్ అండి, నాకు చాలా చాలా మెయిల్స్ వస్తున్నాయి, చాలా కామెంట్స్లో అడుగుతున్నారు. చాలామంది ఏంటంటే, మేము వీసా గురించి మాట్లాడాలండి, జాబ్స్ గురించి మాట్లాడాలి, మీ కాంటాక్ట్ నెంబర్ ఇస్తారా, మీ నంబర్ ఇవ్వరా. మెయిల్స్ కూడా ఒకటే రిపీటెడ్గా అవే అవే చేస్తూ ఉన్నారనమాట. ఒకటే మెయిల్ నాకు చాలా మెయిల్స్ అయిపోతున్నాయి. నేను 24 అవర్స్ మెయిల్స్ని కామెంట్స్ని చూసుకుంటూ వాటికి రిప్లై ఇస్తూ అయితే నేను కూర్చోలేను కదండి. ఎవరన్నా నిజంగా ఎమర్జెన్సీ ఉంది, వాళ్ళకి నీడ్ ఉంది, అప్పుడు అన్ని మెయిల్స్లో కూడా ఏది ఎమర్జెన్సీ అని నేను వెతకలేను కదా. సో నాకు వర్క్ ఉంటుంది కదా, సో నేను 24 అవర్స్ దాని మీద పెట్టలేను. ఎవరైనా నిజంగా నన్ను కాంటాక్ట్ అవ్వాలి, మీకు ఏదైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలి, కన్సల్టెన్సీస్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి, ఇంకేదైనా స్పాన్సర్షిప్స్ గురించి మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలి, ఎక్స్ట్రాగా ఇంకేమైనా యూకేకి సంబంధించినవి కానీ, నేను చేసిన ప్రీవియస్ వీడియోస్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి, నన్ను కాంటాక్ట్ చేయాలి అని అనుకుంటే, యూట్యూబ్ ఇచ్చిన ఫీచర్ ఉంది కదా, మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నాక, ఇప్పుడు నేను మాట్లాడుతున్నా కదా ఛానల్ పక్కన, సబ్స్క్రైబ్ చేసుకున్నాక జాయిన్ బటన్ వస్తుంది కదా. సో జాయిన్ బటన్ ప్రెస్ చేస్తే మీరు మెంబర్షిప్స్ వస్తాయి కదా, అందులో మెంబర్షిప్ తీసుకోండి. నన్ను కాంటాక్ట్ అవ్వాలి, నా పర్సనల్ అసిస్టెన్స్ కావాలి అని అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే, అంటే ఇప్పుడు చెప్పాను కదా కన్సల్టెన్సీస్ విషయంలో, ఇంకేదైనా స్పాన్సర్షిప్స్ కానీ ఇంకేదైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్, నన్ను కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే గోల్డెన్ మెంబర్షిప్ తీసుకోండి. తర్వాత నాకు మెయిల్ చేయండి. నా మెయిల్ ఐడి వచ్చి ఛానల్ మెయిల్ ఐడి ఛానల్లోనే ఉంటుందన్నమాట డిస్క్రిప్షన్లో. తీసుకున్నాక నాకు నోటిఫికేషన్ వస్తుంది కదా, సో నేను త్వరగా రెస్పాండ్ అవుతాను. మీకు ఎమర్జెన్సీ ఉంది అని ఇన్ని మెయిల్స్ పెట్టినా కూడా నాకు అన్నిట్లో నేను వెతకలేను కదండి, 24 అవర్స్ దాని మీద పెట్టలేను కాబట్టి, నేను కూడా టైం స్పెండ్ చేయాలి కదా దాని మీద. సో కాబట్టి నాకు నోటిఫికేషన్ వస్తుంది మీరు సబ్స్క్రిప్షన్ తీసుకున్నాక, అంటే మెంబర్షిప్ తీసుకున్నాక. సో అప్పుడు నన్ను కాంటాక్ట్ చేయండి, నేను క్విక్గా రెస్పాండ్ అవుతాను. ఆస్ట్రేలియాలో చాలా ఆక్యుపేషన్స్ అన్నీ కూడా చాలా షార్టేజ్ ఉన్నాయంట, లేబర్ అంతా కూడా. సో దానికోసంగా ఆ వేకెన్సీస్ అన్నీ ఫిల్ చేయడానికి వాళ్ళు ఒక వెబ్సైట్ ఓపెన్ చేశారు, అండ్ ఒక ప్రోగ్రామ్, ఇలా చాలా ప్రోగ్రామ్స్ అయితే ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేశారండి. అది కూడా ఎస్పెషలీ వెస్ట్రన్ ఆస్ట్రేలియా, అంటే ఇప్పుడు సిడ్నీ, మెల్బోర్న్ ఇటువైపు కాకుండా, ఎక్కువ మంది ఇప్పుడు ఆస్ట్రేలియాలో వర్క్ కానీ జాబ్ కానీ ఏదన్నా అంటే ఎక్కువగా మనం ఈ పేర్లే వింటుంటాం కదా, సిడ్నీ, మెల్బోర్న్ అని. అటువైపు కాకుండా వెస్ట్రన్ ఆస్ట్రేలియా, వెస్ట్రన్ ఆస్ట్రేలియా క్యాపిటల్ వచ్చేసి పర్త్ అనమాట. ఈ రీజియన్ అంతా కూడా చాలా వేకెన్సీస్ ఉన్నాయంట, లేబర్ షార్టేజ్ చాలా ఉంది. సో అవన్నీ కూడా ఫిల్ చేయడానికి ఈ పాత్వే అనేది వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారనమాట. దానికోసంగా గవర్నమెంట్, ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఒక వెబ్సైట్ కూడా ఓపెన్ చేసింది. అదేంటి అంటే స్కిల్డ్ మైగ్రెంట్ ఎంప్లాయ్మెంట్ రిజిస్టర్ అనమాట. దీంట్లో ఇప్పుడు ఎవరన్నా అక్కడ ఆస్ట్రేలియాకి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళ ప్రొఫైల్, వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళ సివి ఇవన్నీ కూడా ఇచ్చి అందులో రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ దీనికి సంబంధించి ఒక ప్రోగ్రామ్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. మన ఇంకా ఆ ప్రోగ్రామ్ గురించి, దానికి ఎలిజిబుల్ జాబ్స్ ఏంటి, దాంట్లో ఏ కేటగిరీ జాబ్స్ వస్తాయి, ఆ ప్రాసెస్ ఏంటి, అండ్ ఇంకా ఆ పాత్వే కాకుండా ఇంకేమైనా బెనిఫిట్స్ ఉన్నాయా, అండ్ నేను చెప్పాను కదా $10,000 అయితే ఇస్తుంది ఆస్ట్రేలియా అని, సో అది మనకి ఎలా వస్తుంది, దీనికి ఏమైనా రిక్వైర్మెంట్స్, అంటే ఇప్పుడు మనం ఐల్స్ రాయాలా, ఇవన్నీ కూడా తెలుసుకుందాము. బేసిక్గా అయితే దీనికి ఐల్స్ అవసరం లేదండి, ఐల్స్ రాయాల్సిన పని లేదు, మన అకౌంట్లో ఫండ్స్ చూపించాల్సిన పని కూడా లేదనమాట. సో ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ నిజంగానే ఇది మనకు నిజంగా గుడ్ న్యూస్ అండి. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే, ఇప్పుడు ఎక్కడన్నా కూడా ఒక కంట్రీకి వెళ్తున్నాము అని అంటే, వాళ్ళు ఒక ఎంప్లాయీని తీసుకునే ముందు స్కిల్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ అని, వీళ్ళకి స్కిల్స్ ఉన్నాయా, అది మాతో మ్యాచ్ అవుతుందా, ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సో ఇప్పుడు వాళ్ళ స్కిల్ అసెస్మెంట్ కూడా ఏమీ లేదనమాట, అవన్నీ కూడా ఏం చెక్ చేయకుండా వాళ్ళు జస్ట్ ప్రొఫైల్ని మ్యాచ్ చేసి మాత్రమే తీసుకుంటున్నారు. ఐల్స్ కూడా లేదండి, మీరు ఇంగ్లీష్ ఉండాలేమో, ఐల్స్ ఉండాలా, ఎన్ని బ్యాండ్స్ రావాలి, 7 రావాలా 8 రావాలా, ఇలా దాని గురించి కంగారు పడాల్సిన పని కూడా లేదు. అండ్ కొన్ని కొన్ని వీసాస్కి మనం ఫండ్ చూపించాల్సి ఉంటుంది కదా, ఇప్పుడు మన అకౌంట్లో
వన్ మంత్ అని టూ మంత్స్ పాట అని కొంత అమౌంట్ మనం పెట్టాల్సి వస్తుంది కదా. సో అది కూడా అవసరం లేదండి దీనికి. ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ సింపుల్గానే తీసుకుంటుంది అన్నమాట వాళ్ళ రిక్వైర్మెంట్ అనేది. అంత మనకు కష్టంగా అయితే లేదు, సో ఈజీగా అయితే వెళ్ళచ్చు. అండ్ ప్రాసెసింగ్ టైం వాళ్ళకి ఎక్కువ ఎంప్లాయీస్ని వాళ్ళ కంట్రీలో డిఫరెంట్ వేకెన్సీస్ అన్నీ ఉన్నాయి కదా ఖాళీగా, అవన్నీ కూడా ఫిల్ చేయడానికి ఎక్కువ మంది అంటే మ్యాక్సిమం నెంబర్ వర్కర్స్ని తీసుకోవడానికి ఆ ప్రాసెసింగ్ టైం ఉంటుంది కదా వీసా ప్రాసెసింగ్ టైం అనేది, అది కూడా బాగా తగ్గించారంట. సో ఇప్పుడు వీసాస్ అన్నీ కూడా త్వరగా అప్రూవల్ వచ్చేస్తాయి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ ట్రై చేయండి. ఇంతకన్నా గుడ్ న్యూస్ ఇంకేముంటుందండి? ఐల్స్ అవసరం లేదు, ఫండ్స్ అవసరం లేదు, అండ్ వీసా ప్రాసెసింగ్ టైం కూడా తక్కువ ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ త్వరగా అప్లై చేయండి. ఇప్పుడు దానికి సంబంధించిన వెబ్సైట్ ఏంటి, ఎలా రిజిస్టర్ అవ్వాలి, అండ్ తర్వాత రిజిస్ట్రేషన్ అంతా అయిపోయాక వాళ్ళకి ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేశారని చెప్పాను కదా, అది ఆ ప్రోగ్రామ్ ఏంటి అంటే కన్స్ట్రక్షన్ వీసా సబ్సిడీ ప్రోగ్రామ్ అన్నమాట. ఈ ప్రోగ్రామ్ అనేది వాళ్ళు స్టార్ట్ చేశారు, అంటే గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది ఈ ప్రోగ్రామ్. ఈ పాత్వే మీద నుంచి వాళ్ళు వర్కర్స్ని అందరినీ తీసుకుంటున్నారన్నమాట. దాంట్లో ఎలిజిబుల్ ఉన్న ఆక్యుపేషన్ లిస్ట్ ఏంటి, దానికి ఎలా అప్లై చేసుకోవాలి, ఇవన్నీ కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. స్కిల్డ్ మైగ్రెంట్ ఎంప్లాయ్మెంట్ రిజిస్టర్ పేజ్ ఓపెన్ చేయగానే ఇలా వస్తుంది. ఇక్కడ స్కిల్డ్ మైగ్రెంట్ సీకింగ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా, మీరు ఇది క్లిక్ చేయాలన్నమాట. ఈ పేజ్కి వెళ్ళాలి. ఆ రైట్ సైడ్కి ఉండేది ఎంప్లాయర్స్ రిజిస్ట్రేషన్ కోసము. సో ఇది లెఫ్ట్ది క్లిక్ చేశాక ఇక్కడ కింద ఉన్నాయి కదా ఆ పాయింట్స్ అన్నీ ఒకసారి చూసుకొని, కింద లింక్ ఉంది కదా, ఆ లింక్ మీద క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట. దాంట్లో మీ పర్సనల్ డీటెయిల్స్, ఎంప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్, ఇట్లా ఫోర్ కాలమ్స్ ఉన్నాయి కదా ఇక్కడ, మైగ్రేషన్ ఇన్ఫర్మేషన్, డిక్లరేషన్స్, అవన్నీ కూడా కాలమ్ వన్ బై వన్ ఫిల్ చేస్తూ వెళ్ళాలి. మీ డీటెయిల్స్ అవన్నీ ఇవ్వాలి. దీనికంటే ముందుగా అప్డేటెడ్ సివి రెడీగా పెట్టుకోండి. మీ కాంటాక్ట్ డీటెయిల్స్ అవన్నీ ఇస్తారు కదా, అవన్నీ ప్రాపర్గా కరెక్ట్గా ఒకటికి రెండు సార్లు చూసుకొని ఇవ్వండి. ఎందుకంటే ఎంప్లాయర్స్ కానీ గవర్నమెంట్ వాళ్ళు కానీ ఎవరన్నా సరే మిమ్మల్ని ఆ డీటెయిల్స్ బట్టే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు కదా. అండ్ సివి కూడా బాగా ఒకసారి చెక్ చేసుకోండి, ఆ ప్రొఫైల్ని బట్టే మీకు వాళ్ళ రిక్వైర్మెంట్ అనేది మ్యాచ్ చేస్తారు కాబట్టి. సో ఇవన్నీ పర్ఫెక్ట్గా ఇచ్చాక రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయినట్టే. కన్స్ట్రక్షన్ వీసా సబ్సిడీ ప్రోగ్రామ్ అని చెప్పాను కదా, అది పేజ్ ఓపెన్ చేయగానే ఇలా ఉంటుంది. ఇక్కడ 3 సెక్షన్స్ ఉన్నాయి కదా కింద, ఆ మధ్యలో కనిపిస్తుంది కదా హౌ టు అప్లై ఫర్ ద సివిఎస్పి ఎంప్లాయర్ స్పాన్సర్డ్ స్ట్రీమ్. ఇప్పుడు దాన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కింద చూసారా వీసా సబ్ క్లాసెస్ అవన్నీ కనిపిస్తున్నాయి. ఈ కేటగిరీ కింద మనకు ఇష్యూ అవుతుంది అన్నమాట వీసా. ఇక్కడే ఎలిజిబుల్ ఆక్యుపేషన్ లిస్ట్ అని ఉంది కదా, అది క్లిక్ చేస్తే ఎక్కడ వేకెన్సీస్ ఉన్నాయనేది మనకి ఇప్పుడు చూపిస్తుంది. చూసారా ఇలా ఓపెన్ అవుతుంది పేజ్. అక్కడ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ మేనేజర్ ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఆర్కిటెక్ట్, కార్పెంటర్, ఇవన్నీ ప్లంబర్, స్కిల్డ్ అండ్ అన్స్కిల్డ్ అని చెప్పాను కదా. సో ఈ జాబ్స్ అన్నీ కూడా వేకెన్సీస్ ఉన్నాయి. చాలామంది సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కామెంట్స్లో మెయిల్స్లో చాలా అడుగుతున్నారండి నన్ను, ఏమన్నా పాసిబిలిటీ ఉంటే చూడండి, మాకు స్పాన్సర్షిప్ అక్కడ దొరుకుతుందా, ఏం చేయాలి అని. సో అలాంటి వాళ్ళంతా కూడా ఇది ట్రై చేయండి. డెఫినెట్గా ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ చాలా బెనిఫిట్స్ ఇస్తుంది కదా, రీలొకేట్ అయినందుకు $10,000 కూడా ఇచ్చి సపోర్ట్ చేస్తుంది. ఐల్స్ అవసరం లేదు, అండ్ ఇంకా మనం ఫండ్స్ చూపించాల్సిన పని కూడా లేదు కదా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా అప్లై చేయండి. ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తున్నాయి కదా 482-9494 అని, ఇవి వచ్చేసి వీసా సబ్ క్లాసెస్ అన్నమాట. రైట్ సైడ్కి ఉన్నది ఎస్ఎన్ఎంపి స్టేట్ నామినేటెడ్ మైగ్రేషన్ ప్రోగ్రామ్, దాంతో మనకు సంబంధం లేదు. ఈ లెఫ్ట్కున్న ఈ 4 మాత్రమే చూసుకోండి. ఈ నామినేటెడ్ ప్రోగ్రామ్ అనేది ఏంటంటే మనం దానికి ఐల్స్ రాయాల్సి ఉంటుంది, స్కిల్ అసెస్మెంట్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఈ పాత్వేలో వెళ్ళడానికైతే అవన్నీ అవసరం లేదు, ఎంప్లాయర్ స్పాన్సర్షిప్ ఇస్తారు కాబట్టి మీరు ఐల్స్ అవన్నీ రాయాల్సిన పని అయితే లేదు. అండ్ ఇక్కడ సివిఎస్పి గ్రాంట్స్ అని ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను $10,000 ఇస్తారని చెప్పాను కదా. ఎలిజిబుల్ స్కిల్డ్ మైగ్రెంట్స్ హూ అప్లై ఫర్ దేర్ వీసా ఆఫ్ షోర్, అంటే ఓవర్సీస్ నుంచి అప్లై చేసే వాళ్ళకి, అక్కడ నుంచి మూవ్ అవుతున్న వాళ్ళకి 2 మైల్స్టోన్స్లో అంటే 2 స్టెప్స్లో డివైడ్ చేసి $5,000 అలా ఇస్తుంది అన్నమాట గవర్నమెంట్. ఆ వెబ్సైట్లో అయితే మనం ఫస్ట్ రిజిస్టర్ అయ్యాం కదా, దాంట్లో మర్చిపోకుండా మీ కాంటాక్ట్ డీటెయిల్స్ అవన్నీ కూడా ప్రాపర్గా ఇవ్వండి.
సో మీ సీవీ అయితే అప్డేటెడ్ సీవీ దాంట్లో ఇచ్చేస్తారు కదా, మీరు ఎంప్లాయీస్ కదా, మీరు ఎలా అయితే మీ ఇంట్రెస్ట్ ని వాళ్ళకి అలా ఇస్తారు, అంటే నాకు ఇలా ఇంట్రెస్ట్ ఉంది అని రిజిస్టర్ చేసుకుంటారో, అలానే ఎంప్లాయర్స్ ఉంటారు కదా అంటే కంపెనీస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇందులో రిజిస్టర్ అవ్వచ్చు అనమాట. మాకు ఈ పలానా ఫీల్డ్స్ లో ఇలా మాకు వేకెన్సీస్ ఉన్నాయి, మాకు ఎంప్లాయీస్ కావాలి, మా డీటెయిల్స్ ఇవి, మా రిక్వైర్మెంట్స్ ఇవి అని ఎంప్లాయర్స్ కూడా ఆ గవర్నమెంట్ వెబ్సైట్ లో రిజిస్టర్ అవుతారు. సో ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఈ ఎంప్లాయీస్ ఉన్నారు కదా ఎవరైతే మాకు ఇలా ఇంట్రెస్ట్ ఉంది, మా ప్రొఫైల్ ఇది, మేము రావాలనుకుంటున్నాం అని వాళ్ళు రిజిస్టర్ అవుతారు కదా, వాళ్ళ డీటెయిల్స్ సీవీ అవన్నీ కూడా ఇచ్చి, దాంతో ఎంప్లాయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మ్యాచ్ చేస్తుంది అనమాట. వాళ్ళ రిక్వైర్మెంట్కి వీళ్ళ ప్రొఫైల్ ఏమైనా సూట్ అవుతుందా అని మ్యాచ్ చేస్తే, సో వీళ్ళవి వాళ్ళకి సజెస్ట్ చేస్తారు. సో అదనమాట ప్రొసీజరు. అండ్ ఇప్పుడు కొంతమందికి డౌట్ ఉండొచ్చు కదా, అంటే వాళ్ళు మా ప్రొఫైల్ పిక్ చేస్తారో లేదో, ఆ రిక్వైర్మెంట్కి మాది మ్యాచ్ అవుతుందో లేదో, ఇలా కాకుండా ఇంకెలా మేము డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చా అని అంటే అలా కూడా అప్లై చేసుకోవచ్చండి. అదేంటంటే ఇప్పుడు కొంతమంది రిజిస్టర్డ్ ఏజెంట్స్ ఉంటారు కదా, రిజిస్టర్డ్ ఏజెంట్స్ ఒక లిస్ట్ ఆఫ్ ఏజెంట్స్ ఉంటారనమాట, వాళ్ళందరూ లైసెన్స్డ్, వాళ్ళకు కూడా ఒక వెబ్సైట్ ఉంది, డైరెక్ట్గా ఆ సైట్లోకి వెళ్ళి అండ్ వాళ్ళ డీటెయిల్స్, ఇది ఒక విషయం గుర్తుపెట్టుకోండి, త్రూ అవుట్ ద ప్రాసెస్ అంతా కూడా వెస్ట్రన్ ఆస్ట్రేలియా పక్కనే చూస్ చేసుకోండి. మీరు ఇప్పుడు అప్లై చేయాలంటే కూడా రీజియన్ వెస్ట్రన్ ఆస్ట్రేలియాని మాత్రమే పెట్టండి, సిడ్నీ, మెల్బోర్న్ ఇవన్నీ ఇవ్వకండి, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఫుల్ ఉన్నారు, అంత అక్కడ ఏం వేకెన్సీస్ లేవు. సో మనం ఇప్పుడు ఈ పాత్వే ప్రోగ్రామ్ కానీ ఈ స్పాన్సర్షిప్ ఇదంతా కూడా ఇప్పుడు వెస్ట్రన్ ఆస్ట్రేలియా పక్కనే జరుగుతుంది కాబట్టి, క్యాపిటల్ సిటీ పర్త్ అన్నాను కదా, ఆ రీజియన్ అనేది మీరు ఎప్పుడు వెస్ట్రన్ ఆస్ట్రేలియా అనే ఇవ్వండి సర్చ్లో. సో అప్పుడు మీకు చాలా వేకెన్సీస్ వస్తాయన్నమాట, స్పాన్సర్షిప్స్ అన్నీ కూడా ఉంటాయి. సో నేను అది కూడా మీకు చూపిస్తాను. అప్పుడు రిజిస్టర్డ్ ఏజెంట్స్ అన్నాను కదా, సో ఆ సైట్కి వెళ్తే మనం ఆ వెస్ట్రన్ రీజియన్లో కొడితే ఎంతమంది ఏజెంట్స్ ఉన్నారు రిజిస్టర్డ్ లైసెన్స్ వాళ్ళని, వాళ్ళ లిస్ట్ మొత్తం వస్తుంది అనమాట, వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ విత్ ఫోటో వస్తుంది. సో నేను అది కూడా చూపిస్తాను మీకు ఎలా సెర్చ్ ఇవ్వాలి, ఎలా చూసుకోవాలి అని. మీరు డైరెక్ట్గా వాళ్ళని కూడా అప్రోచ్ అవ్వచ్చండి, వాళ్ళు లైసెన్స్డ్ అంటే ఫేక్ అలా ఏం కాదు, వాళ్ళు కూడా రిజిస్టర్డ్ అనమాట, లైసెన్స్ ఉన్నవాళ్ళు, వాళ్ళని మీరు డైరెక్ట్గా కూడా అప్రోచ్ అవ్వచ్చు, మాకు ఇలా మేము ఇలా పలానా వీసా మీద రావాలనుకుంటున్నాం, మాకు అసిస్ట్ చేస్తారా, హెల్ప్ చేస్తారా అని. మీ అంటే గవర్నమెంట్ ఎలానో మ్యాచ్ చేస్తుంది, దానికి టైం పడుతుంది, మేము డైరెక్ట్గా అప్లై చేసుకుంటాం, మేము మాట్లాడతాం అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి. ఆఫీస్ ఆఫ్ ద మైగ్రేషన్ ఏజెంట్స్ రిజిస్ట్రేషన్ అథారిటీ ఆ పేజ్ ఓపెన్ చేయగానే కింద చూసారా, సర్చ్ ఫర్ ఎ రిజిస్టర్డ్ ఏజెంట్ అది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు రీజియన్ వచ్చేసేసి వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఇవ్వాలి, ఎందుకంటే ఇప్పుడు అక్కడే వేకెన్సీస్ ఉన్నాయి, అక్కడే షార్టేజ్ ఉంది కదా బాగా లేబర్ అనేది. సో మనం వెస్ట్రన్ ఆస్ట్రేలియా అని ఇస్తే ఆ రీజియన్లో ఉండే ఏజెంట్స్ రిజిస్టర్డ్ ఏజెంట్స్ అంతా లిస్ట్ వస్తుంది మనకు. సో చూసారా ఇలా వాళ్ళ డీటెయిల్స్తో పాటు ఇంత పెద్ద లిస్ట్ వస్తుంది, దాంట్లో ఎవరికన్నా కూడా ఏదో ఒక దాని మీద క్లిక్ చేస్తే వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ వస్తాయన్నమాట, అంటే వాళ్ళ కంపెనీ డీటెయిల్స్, ఈమెయిల్ ఐడి అవన్నీ ఉంటుంది, విత్ ఫోటో కూడా వస్తుంది. ఇలా క్లిక్ చేస్తే చూసారా ఇలా వాళ్ళ డీటెయిల్స్ అన్నీ వస్తాయి, మీరు వాళ్ళని డైరెక్ట్గా కాంటాక్ట్ చేయొచ్చు అన్నమాట. సో మీకు ఏమైనా క్వైరీస్ ఉన్నా, ఇంకేమైనా వీసాస్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు డైరెక్ట్గా వాళ్ళని కాంటాక్ట్ అయ్యి దానికి సంబంధించినవన్నీ కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. అండ్ ఇంతకుముందు నేను కన్స్ట్రక్షన్ వీసా సబ్సిడీ ప్రోగ్రామ్ గురించి చెప్తున్నప్పుడు ఇది ఓన్లీ కన్స్ట్రక్షన్ ఆ ఫీల్డ్ ఉన్న వాళ్ళకైనా, ఇంకా మిగతా కేటగిరీస్ వాళ్ళకి లేదా అని అంటే నేను లాస్ట్లో చెప్తానని చెప్పాను కదా. అదేంటంటే ఇప్పుడు ఆస్ట్రేలియాలో జాబ్ సైట్స్ ఉంటాయి కదా, అక్కడ మేజర్గా ఒక జాబ్ సైట్ గురించి నేను చెప్తాను ఇప్పుడు. అంటే వాళ్ళకి ఈ పాత్వే అయితే వాళ్ళకి సంబంధం లేదండి, బట్ స్పాన్సర్షిప్ జాబ్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పబోయే కేటగిరీస్ అన్నీ కూడా ఈ పాత్వే నేను చెప్పాను కదా, అక్కడికి రిలోకేట్ అయితే $10,000 ఇస్తుంది, ఐల్స్ లేదు ఇవన్నీ చెప్పాను కదా. సో $10,000 అయితే వీళ్ళకి రిలోకేట్ అయినందుకు రాదనమాట ఇప్పుడు చెప్పబోయే కేటగిరీస్, ఇంత ముందు వరకు చెప్పిన దానికి వాళ్ళకైతే వస్తుంది. అంటే వీసా, ఇది కన్స్ట్రక్షన్ వీసా సబ్సిడీ ప్రోగ్రామ్ ఉంది కదా, ఈ పాత్వే మీద వెళ్ళిన వాళ్ళకైతే రిలోకేషన్కి $10,000 ఇస్తుంది గవర్నమెంట్. ఇంతకుముందు చెప్పినవన్నీ కూడా వీళ్ళకి అప్లై అవుతాయి. ఇప్పుడు చెప్పబోయేది వేరే కేటగిరీస్ అన్నాను కదా, మాకేం లేదా ఆస్ట్రేలియా నుంచి గుడ్ న్యూస్ ఇట్లాంటి బెనిఫిట్స్ మాకేం లేవా అని అంటే, వీసా స్పాన్సర్షిప్ కోసం చూస్తున్న వాళ్ళకైతే చాలా ఉన్నాయండి వేకెన్సీస్, మీకు కూడా చెప్తున్నాను వెస్ట్రన్ ఆస్ట్రేలియాలోనే చూసుకోండి.
ఈ పర్త్ ఉంది కదా క్యాపిటల్ సిటీ అనేది, సో ఇటువైపు మాత్రమే చూసుకోండి. మెల్బోర్న్, సిడ్నీ ఇవైతే ఇవ్వద్దు, చాలా కాంపిటీషన్ ఉంటుంది, వేకెన్సీస్ కూడా ఉండవు, మీరు అప్లై చేసినా కూడా రావు కాబట్టి. ఇటువైపు వేకెన్సీస్ ఉన్నాయి, స్పాన్సర్షిప్స్ వస్తాయి. ఇది జాబ్ సైట్ సీక్. ఇందులో అక్కడ కీవర్డ్స్ ఉన్నాయి కదా, ఇది మీరు డైరెక్ట్గా జాబ్ నేమ్ ఇచ్చి కూడా సెర్చ్ చేయొచ్చు. అండ్ లేదంటే డైరెక్ట్గా మనం ఇప్పుడు వీసా స్పాన్సర్షిప్ జాబ్స్ కోసం చూస్తున్నాం కాబట్టి సబ్ క్లాసెస్ నంబర్స్ ఉన్నాయి కదా, ఆ నంబర్స్ ఆ వీసా నంబర్ ఇచ్చేసి కూడా సెర్చ్ చేసుకోవచ్చు అన్నమాట. అలా ఇవ్వగానే ఆ స్పాన్సర్షిప్ జాబ్స్ అన్నీ వస్తాయి. ఇలా కాదు మాకు ఇలా అంటే ఈ డిఫరెంట్ సెక్టార్స్లో వస్తున్నాయి కదా, మాకు పర్టికులర్ ఈ జాబ్లోనే కావాలి అని అంటే ఆ జాబ్ ఇవ్వండి, దానికి సంబంధించి ఆ సబ్ క్లాస్ దానికి మ్యాచ్ అవుతుందా లేదా అని చూడండి. అంటే నేను చెప్పాను కదా ఆ నంబర్స్ ఉంటేనే దానికి సంబంధించే వీసా స్పాన్సర్షిప్ అనేది దొరుకుతుంది. అన్ని జాబ్స్కి ఉండదు కదా, అంటే ఎక్కడ వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉందో దానికి మాత్రం స్పాన్సర్షిప్ ఇస్తారనమాట. సో ఇలా జాబ్ సైట్లో కూడా డైరెక్ట్గా అప్లై చేసి మీరు సెర్చ్ చేసుకోవచ్చు. చూడండి కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ వీసా స్పాన్సర్షిప్ జాబ్స్ అనమాట. అండ్ ఫాస్ట్ ట్రాక్ అని ఇచ్చారు చూడండి, అంటే ప్రాసెస్ కూడా చాలా ఫాస్ట్గా ఫినిష్ అవుతుంది. చూసారా డిఫరెంట్ సెక్టార్స్లో ఉన్నాయి. నేను ఇంతకుముందు చెప్పిన పాత్వే అప్లై కాకపోయినప్పటికీ స్పాన్సర్షిప్ అయితే దొరుకుతుంది కదా, సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మూవ్ అవ్వాలనుకుంటే ఆస్ట్రేలియాకి ఇలా ట్రై చేసుకోవచ్చండి, ప్రాబ్లం లేదు. అండ్ మేము కూడా ఇంతకుముందు చెప్పిన ఏజెంట్స్ని కాంటాక్ట్ అవ్వచ్చా డైరెక్ట్గా, మాకేమైనా ఆపర్చునిటీస్ ఉంటాయేమో అనుకుంటే అఫ్కోర్స్ మీరు కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ వాళ్ళు ఏమన్నా మీ క్వైరీస్ అవన్నీ ఉండి మీకేమన్నా హెల్ప్ఫుల్ అవుతుంది అని అనుకుంటే ఓకే, వెల్ అండ్ గుడ్ కదా. సో డెఫినెట్లీ మీరు కూడా అప్రోచ్ అవ్వాలనుకుంటే అప్రోచ్ అవ్వచ్చు. యా ఇదండి ఇవాటి వీడియో. మీరు వెబ్సైట్లో ఫస్ట్ రిజిస్టర్ అవుతారు కదా, అప్పుడే ముందుగా మీ అప్డేటెడ్ సివి రెడీగా పెట్టుకోండి. కొందరు ఇంతకుముందు వీడియోస్లో అడిగారు నన్ను, ఇక్కడ రెజ్యూమ్ అడుగుతున్నారండి దానికి మేము ఏం చేయాలి అని. రెజ్యూమ్ అంటే కూడా ఏంటో తెలియకుండా అబ్రాడ్లో జాబ్కి అప్లై చేస్తున్నారంటే నేను ఏం చెప్పాలి చెప్పండి. ముందుగా మీ అప్డేటెడ్ సివి, మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా పక్కన పెట్టుకోండి, పెట్టుకుని ఆ తర్వాత అప్లై చేయండి. ఏదన్నా కూడా మొత్తం ఇవ్వండి, మీ కాంటాక్ట్ డీటెయిల్స్ కరెక్ట్గా ఇవ్వండి, ఎందుకంటే దాన్ని బట్టే వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి కదా, గవర్నమెంట్ కానీ ఎంప్లాయర్స్ కానీ. సో ఇదన్నమాట ఇవాళ వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ మీరు లైక్ చేయడం వల్ల ఇది మరింత మందికి వెళ్తుంది కదా, సో ఎక్కువ మందికి యూస్ఫుల్ అవ్వచ్చు. ఎవరికన్నా యూస్ఫుల్ అంటే డిఫరెంట్ అబ్రాడ్ కంట్రీస్కి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు నేను చెప్పిన క్యాటగిరీస్లో అంతా ఉన్నారు అని అనుకుంటే వాళ్ళకి ఇది తప్పకుండా షేర్ చేయండి. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా నన్ను కామెంట్ సెక్షన్లో అడగచ్చు, ఐఎమ్ హ్యాపీ టు రిప్లై. అలాగే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.